Sun. 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 Sir. Sir. ఎవరు వీళ్ళు? వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు సార్. అమ్మాయి అబ్బాయి వేరే కులాలకు చెందిన వాళ్ళు. అమ్మాయి తరపు వాళ్ళకి పెళ్లి ఇష్టం లేక వీళ్ళని బెదిరించారు. ఏం చేయాలో తెలియక వీళ్ళు భయపడి పారిపోయి వచ్చి పెళ్లి చేయమంటున్నారు. అందుకే ఎంక్వైరీ చేస్తున్నాను. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి మన కుటుంబం పరువు తీసేస్తుంది. ఆగండి, ఆగండి అయ్యా. తప్పండి, నా కూతుర్ని ఒక లేపుకు వచ్చాడు, ఆయన చంపకుండా వదలను. ఏడిఎస్పి రౌండ్స్కి వచ్చారు. తర్వాత అండి, వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. అన్నా అన్నా, మీ అన్నయ్య కూతురిని మరడే కొడుకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు. ఏమంటున్నావురా? తప్పుకోండి, తప్పుకోండి అన్నా. ఏమైందన్నా? ఇలా చూడండి, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, ఇద్దరు మేజర్స్. గొడవ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఒసే పంతికొక్కు, నీ కూతురు లేచిపోతే ఊరుకుంటావుటే? రే ముంచావి, మరీ ఎక్కువ మాట్లాడద్దు. ఒరే హెడ్, నోరు మీరా, మర్యాదగా మాట్లాడవే, పెద్ద గొడవ అయిపోతుంది. ఒరే కానిస్టేబుల్, నోరు మీరా, నేను తలుచుకున్నానంటే ఈ పోలీస్ స్టేషన్ నేను నేలమట్టం చేస్తాను. చూస్తావా, వెళ్ళి వండి లోకల్ అంటరా. ఎదవని నరికి తీసుకురండిరా. ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళని కొడతాం. ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో మీ అమ్మ నేర్పించాలా? పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో మీ అబ్బ నేర్పించాలా? ఈయనెవరు? హెడ్డు గారు అయ్యా, ఈవిడేమని పిలవాలి? సబ్ ఇన్స్పెక్టర్ అమ్మా. కట్టుకున్న భార్యనైనా రావే పోవేని పిలవకూడదు. రామా పోమా అని మర్యాదగానే పిలవాలి. అసహ్యంగా లేదు మీకు? మిగతా కులం వాళ్ళని తక్కువగా చూస్తారా? నీచంగా అనిపించట్లా? ఒక కాలంలో మీకంటే ఎక్కువ కులం వాళ్ళు మిమ్మల్ని గుళ్ళోకి రాకూడదు, భుజాన టవల్ వేసుకోకూడదు అని బానిసలుగా ఉంచడం తప్పని 200 ఏళ్లుగా మీరు పోరాడారు కదా. ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తున్నారు. వాళ్ళందరూ మారుతున్నారు, మీరెప్పుడు మారబోతారు? రండమ్మా. ఈ నిమిషంలోనే నేను వీళ్ళిద్దరికి పెళ్లి చేసి పంపించగలను, కానీ మీ ప్రేమకు మర్యాద ఇచ్చి నా పనిచేయడం లేదు. ఓమ్మా, ఓమ్మా, మీరు కూడా తన ప్రేమకు మర్యాద ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయండి. అలా కాదని వాడు చెప్పాడు వీడు చెప్పాడని ఏదైనా తప్పుగా ప్లాన్ చేశారు? వెళ్ళండి, జరగాల్సింది చూడండి. సరే. రండి సార్, 4:30కి రమ్మన్నాను, కరెక్ట్గా 5:30కే వచ్చేసరే. ఏం లేదు మిర్చిపొడి, కడియం పోలీస్ స్టేషన్లో ఒక పెద్ద ప్రాబ్లం, అందుకే ఒక చిన్న డిలే. నన్ను చూసి వెళ్ళడానికి విజయవాడ నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. హలో, కూర్చోండి కూర్చోండి. ఎలా ఉన్నారు? అందరూ ఐఏఎస్ రాయడానికి అప్లై చేయబోతున్నాం, ఎల్లుండి లాస్ట్ డేట్. అందుకే భువనే వచ్చి అడిగాం సార్, తనేమో వద్దంటుంది. నాకు అర్థం కాల. తనకి కలెక్టర్ అవ్వాలని సార్ ఆశ, సడన్ గా పెళ్ళైంది కదా, ఇప్పుడు వద్దంటోంది. నాతో చెప్పనేలేదు? లేదండి, మీతో చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదో అని సందేహం, అందుకే. నువ్వు ఐఏఎస్ అవ్వాలని ఆశపడతావు, వద్దని చెప్పడానికి నేను అంత దుర్మార్గం పోకుండా. నువ్వు సివిల్ సర్వీస్ రాస్తున్నావు, ఆ అప్లికేషన్ నా దగ్గరే ఉంది. నీ దగ్గర? లోపలే ఉంది. సరే పో, వెళ్ళి తీసుకురా. థాంక్స్ మామా. ఓకే భామా. ఏయ్ మిర్చిపడి,
జాగ్రత్త. ఏంటి భార్యను మిర్చిపొడి అని పిలుస్తున్నారు? తన మీద కోపం వచ్చినా ఆశ వచ్చినా మిర్చిపొడి అనే పిలుస్తాను. ఏది ఆశగా ఇంకోసారి పిలవండి ప్లీజ్. ఓయ్ మిర్చిపొడి. వస్తున్నానండి. ముగ్గురు కొడుకులు ఉన్నారు, మహేంద్ర భిక్షుని ఒకడు, దేవేంద్ర భిక్షుని ఒకడు, రావణ భిక్షుని ఒకడు. ఏమన్నావురా? మా నాన్న పారిపోయాడా? ఈ నోరే కదా మాట. అమ్మా, మా నాన్న ఎవడికో భయపడి పారిపోయాడని ఊరంతా నన్ను చూసి ఎగతాళి చేస్తుంటే సిక్కులకు కుర్చీ మీరు ఫోన్ చేస్తారా? అమ్మా, మా నాన్న భయపడి పారిపోయేవాడా? మీ నాన్నగారికి భయం అంటే తెలీదు, ఆయన పెద్ద వీరుడు. ఎవరికి భయపడకూడదు. మనకి రెండు కళ్ళు పోయినా శత్రువుకి ఒక కన్నైనా పోవాలి, అర్థమైందా? నాన్నెక్కడున్నాడో ఇప్పుడు నాకు తెలియాలి. రావణ, ఇప్పుడు సమయం మనకి అనుకూలంగా లేదు. అక్కడ ఏదో జరగరాని పని జరిగింది. నువ్వు వెంటనే విజయవాడకి వెళ్ళు. ఇప్పుడే వెళ్తాను. కృష్ణమూర్తి గారు, ఏం జరిగింది? మా నాన్నేమయ్యారు? స్వామితో గొడవ తర్వాత అయ్యగారి దగ్గర నుంచి ఏ కబురు లేదు బాబు. పరశురాం నా మీద అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాడు. ఇద్దరు అదవులు కలిసి నన్ను పట్టించారు. వాళ్ళ కథ ముగించకుండా నేను కొలంబోలో అడుగు పెట్టను. ఆ రోజు మా నాన్నతో ఎవరున్నారు? అయ్యగారు పారిపోయేంత వరకు ఆయనతో ఉన్నదే నేనే బాబు. ఏంట్రా వాగుతున్నావు? మా నాన్న పారిపోయారు కబా. అన్నయ్య, వీళ్లకు మన మీద మర్యాద ఉంది, కానీ భయం పోయింది. ఇప్పుడు ఇక్కడ కనిపించిన భయం, ఇదే భయం మొత్తం విజయవాడకి మనం ఇవ్వాలి. అన్నా, మా నాన్న కేసులో అప్రూవర్గా మారిన సత్యం ఏ జైల్లో ఉన్నాడు? ఇప్పుడు జామీన్లో బయటకు వచ్చాడు బాబు. సార్, ఆ పరమేశ్వర భిక్షు ముగ్గురు కొడుకులు ఇప్పుడు విజయవాడలోకి వచ్చి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది సార్. మన అప్రూవ్ రవిని, పటాస్ రాముని నడి రోడ్లో దారుణంగా చంపారు. మన డిపార్ట్మెంట్ లో పై అధికారులంతా వాళ్ళ కింద పనిచేస్తున్నారు సార్. ఏవండి, మీరు వెంటనే ట్రాన్స్ఫర్ అప్లై చేయండి, మన విజయవాడకి వెళ్ళిపోదాం. ఏమంటున్నావు నువ్వు? మీరు ప్రాణం పెట్టి చక్కదిద్దిన ఊరు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళీ పరమేశ్వర భిక్షు కుటుంబానికి ఎవరూ బానిసలు కాకూడదు. చివరిసారిగా మా నాన్న ఏ చోటుకి వెళ్ళాడో అక్కడికి నేను వెళ్ళాలి. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. మా నాన్నని ఎవరైనా చూసారని కనుక్కోండి. అయ్యగారు చివరిగా ఇక్కడికే వచ్చారట. రావణ, దిగులుగా ఉన్నావు? ఆ చుక్కి దొరకలేదన్నా? దొరుకుతుంది. ఎడో తల్లి, నేను వచ్చేసాను కదా. ఓ తల్లి. ఎంత వయసు పాపకి? ఓ సంవత్సరం అయ్యా. సరిగ్గా ఎంత? 11 నెలల 10 రోజులయ్యా.
అంటే అప్పటికి పాప పుట్టి 10 రోజులయ్యా. నువ్వు ఇల్లు దాటి బయటికెళ్ళుండవు. అప్పుడిక్కడ ఏం జరిగిందో నీకు తెలిసి ఉండాలి. నాకేమీ తెలియదయ్యా. అన్నయ్య, మన నాన్న పారిపోలేదు, చచ్చిపోయాడు. కొట్టండి పోస్టర్లు, పెట్టండి విగ్రహం. పరమేశ్ భిక్షు త్యాగి వీర మరణం. మిస్టర్ ప్రసాద్ స్వామి, మీరు అడిగినట్టుగానే మిమ్మల్ని విజయవాడ ట్రాన్స్ఫర్ చేశాను. థ్యాంక్ యూ సార్. జాగింగ్ లో ఉన్నాను సుందరం. మినిస్టర్కి వెళ్ళి పిఎం తో మీటింగ్ అట, ప్రోగ్రామ్ చేంజ్ అయింది, త్వరగా బయలుదేరట, వెంటనే రా. నేను బయలుదేరతాను రా. రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తే సగమే పరిగెత్తగలవు. అయ్యో టైం అయిందే. ఏ రామ్, బయలుదేరారు, త్వరగా రా. 10 మినిట్స్. నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. శాంతి, దియా లండన్ నుంచి వస్తుంది కదా, ఎయిర్పోర్ట్ కార్ పంపించావా? ఉదయాన్నే శక్తిని పంపించానండి. మార్నింగ్ సార్. రామ్, ఇవాళ 12 వరకు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది. ఎస్ సార్. ఈవినింగ్ చండీగఢ్ లో అగ్రికల్చర్ మీటింగ్ వెళ్ళాలి. నైట్ మళ్ళీ ఢిల్లీకి రావాలి. గివ్ మీ ఎ ప్లాన్ అకార్డింగ్ టు దిస్. ఓకే సార్. విడొస్తాను శాంతి. సార్, పిఎం మీటింగ్ పూర్తయ్యాక డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్తే 2 గంటలకు ఇండిగో ఫ్లైట్ ఉంది. అది క్యాచ్ చేస్తే కరెక్ట్ గా ఈవినింగ్ మీటింగ్ వెళ్ళిపోవచ్చు. బట్ చండీగఢ్ లో మీటింగ్ పూర్తయ్యాక నైట్ ఫ్లైట్ లేదు సార్. అలాగే రోడ్ జర్నీ చేయడం కూడా సేఫ్ కాదు, ఎందుకంటే 2 చోట్ల డైవర్షన్స్ ఉన్నాయి, బ్రిడ్జ్ కడుతున్నారు. నైట్ అక్కడే స్టే చేస్తే ఉదయం 7:55 ఫ్లైట్ ఉంది, అది పట్టుకుంటే 10 గంటలకు పార్లమెంట్ వెళ్ళిపోవచ్చు. సుందరం, మన శక్తి ఎయిర్పోర్ట్ కి కరెక్ట్ గానే వెళ్ళుంటాడుగా. సాధారణ శక్తిలా వెళ్ళుంటే పర్వాలేదు మేడం. సార్ కార్ లో సైరన్ పెట్టుకుని శక్తిమాన్లా వెళ్ళాడు. ఏం జరగబోతోందో చెప్పు, మర్చిపోకు. అలాగేనండి, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే, దయచేసి ఇక మీదట తెల్లారు గట్ల లేపద్దురా. చెప్పమ్మా. తాతయ్య మండపానికి బయలుదేరారు, నీకు జ్ఞాపకం ఉంది కదా? 7:30 ముహూర్తం, హర్షగార్డెన్ లో పెళ్లి, అబ్బాయి పేరు లక్ష్మణ్, అమ్మాయి పేరు మధుమిత, 8:30 లగ్నం, కరెక్టా? శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వసాధికే. శాది రోకో. మీరు ఆపకండి, మంత్రాలు చదవండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ మాత్ 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 మీనాక్షి, ఇలా రావే. ఏయ్ మీనాక్షి, ఎవరిని అడిగి ఈ పెళ్లి అరేంజ్ చేశావు? బినా ముస్సే బతాకే మేరే బేటి కో షాదీ కర్వా రహే హో. నేను చెప్పేది కొంచెం ఓపిగ్గా వినండి, ముందు కూర్చోండి. అరే పెళ్లి కొడక, ఊట్ ఊట్ ఊట్. రామ్, నువ్వు బయలుదేరు, ఈ ముహూర్తానికి పెళ్లి జరిగేలా కనబట్టలేదు. తాతయ్య ప్రాబ్లం జరిగేలా ఉంది ఇప్పుడు. కానీ 16:12 ముహూర్తానికి నేను చేసేస్తాను, నువ్వు బయలుదేరు. దయచేసి పెళ్లి ఆపకండి. దిగ్గుగా లేదే నీకు? తూనే ముజే డైవోర్స్ కియా లేకిన్ ఏ మేరే బేటి హేనా? నా కూతురు పెళ్లి నాకే తెలియకుండా చేస్తావా? ఇది జరగనివ్వనే. నీ రౌడీ ఇజో నచ్చకే కదా నేను నీకు డైవోర్స్ ఇచ్చాను. దయచేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి, పెళ్లి జరగనివ్వండి. క్యూ రోక్ యా పెహ్లే షాదీ హోనే దీజియే, ఆప్ మెహర్బానీ కర్కే బైఠియే ప్లీజ్. దో గోలీ కా పోలీస్ వాలా ముజే సమ్జాయేగా. హే
బిడ్డను కన్నావు లేదా వేరే ఎవరితోనైనా కన్నావా చెప్పవే. కట్టుకున్న భార్య అయినా సరే రావే పోవే అని పిలవకూడదు. రామ్మా పోమ్మా అని మర్యాదగా పిలవాలి. పండిత్ బయటికి పో. మజాకర్రా బయటికి పో. ఈ కోపం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? జంజం వేసుకుని నిత్యము గాయత్రి మంత్రం జపించే నీకు ఇలా కోపం రాకూడదు. ఇది మూడోసారి. నేను కావాలని అలా చేయలేదు తాతయ్య. ఆ వయసైన పోలీస్ ఆయన మీద పడగానే నాకెందుకో ఉద్వేగం, ఆవేశం, కోపం. పోలీస్ కేసు అయిందంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం కుదరదురా. నువ్వు ఐఏఎస్ అవ్వాలన్నది మీ అమ్మ ఆశ, మీ నాన్న లక్ష్యం. ఇంకెప్పుడు ఇలా జరగదు తాతయ్య. ఎంత మీరు సాత్వికంగా పెంచాలనుకున్నా వాడిలో వాళ్ల నాన్న గుణం ఉండడం సహజమే కదా. ఈ జిల్లా ప్రజానీకం కోసం త్యాగి పరమేశ్వర భిక్షు గారు చేసిన త్యాగాలు ఒకటా రెండా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ త్యాగి పరమేశ్వర భిక్షు గారి వారసులు విచ్చేయించున్నారు. సారీ సార్. తమ్ముడు వద్దు, వెళ్ళిపోదాం. ఇలాంటి వాడిని త్యాగం చేసి ఇక్కడ విగ్రహం పెట్టడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి తెలుసా? ఇవన్నీ అడగడానికి మన ఊరికి మంచి కలెక్టర్ రావాలయ్యా. మన జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, విశ్వనాథ్ మాత్రం రాలేదు. ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్స్కి రామ్. Yes, sir. వ్యవసాయానికి సంబంధించి అన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఫోన్ విశ్వనాథ్కి. మీరెవరు? ఎవడ్రా నువ్వు? స్వామి. ఎవరు? స్వామి. హలో స్వామి, హియర్ రామస్వామి. మంత్రికి వరా. ఎవరు మీరు? భిక్షు అని చెప్పు. అది పార్టీ ఇవ్వాల్సింది, నేను ఇవ్వాల్సింది కాదు. కొంచెం వెయిట్ చేయండి. 600 కోట్లు ఢిల్లీ నుంచి ఆంధ్ర దాకా అప్పణంగా తీసుకొచ్చా కదా, ఇప్పుడు ఏంటి?
కమిషన్ ఇవ్వాలంటే కాలుతుందా? మర్యాదగా నా క్యాష్ నాకు ఇవ్వు. లేదో ఈ 28 సంవత్సరాల్లో కేంద్ర మంత్రినే బెదిరించే స్థాయికి ఎలా ఎదిగాడు? ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నల్ల డబ్బును, వ్యాపారవేత్తలు లెక్క చూపించని అనామత డబ్బును, 10% కమిషన్ తీసుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి కావాలన్నా ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చే నీచమైన వృత్తిని గౌరవంగా చేస్తున్నాడు. అందుకని చాలామంది రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు ఇతన్ని చూస్తే భయం. రేయ్ రేయ్, 1/2 ఓకే, 2/6 ఓవర్ అన్యాయం. కొట్టడు చూస్తే కొట్టి చంపేస్తాడు. రియా, లండన్ మే క్యా పడా? మే లివర్పూల్ యూనివర్సిటీ సే హ్యూమన్ సైకాలజీ కోర్స్ కియా. వో ఏక్ సాల్ కా కోర్స్ తా. వావ్. ఔర్ దిల్లీ కా క్యా హాల్ హై? పిచ్లే సాల్ కా కోయి ఖబర్? 165 రేప్స్ అండ్ 365 సెక్షువల్ హరాస్మెంట్స్. చే, ఆల్ దీస్ పీపుల్ ఆర్ సైకాలజికల్లీ అఫెక్టెడ్ బ్లడీ సావేజెస్. హే, రామ్, హౌ ఆర్ యు డూయింగ్? Ram, you're not getting me an appointment with your minister. Sorry, he's been a little busy, so... Ram, my MD needs to have a detailed discussion about organic farming in India. Hmm. Please, you need to help me on this. Don't do that. Don't Please do that. Please help me get an appointment. Hey! Chai me the vehicle. Hey, indulo tappe undi. Hey! Hey! What happened? Meemi devarana chayas tarichi gola badatara ga? Magawal ante lokuva? Come on. Hey! Kottara ante! Ram! Ye vai indra? Hey, tembeda vartan ra. Indu ko tension avutra? Ram, what happened? Undra! హలో హలో, ఆగండి. ఏంటి మీ పాటికి మీరు ఒక అమ్మాయి మీద చేయి ఎత్తి వెళ్ళిపోతున్నారు? కొట్టేస్తారా? మీకేంటి ప్రాబ్లం? వెళ్ళండి. లేడీస్ మీద చేయి చేసుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఏంటా లుక్? మెత్తగా ఉంటే ఎవరినైనా కొట్టేస్తారా? ఏది, నన్ను కొట్టండి చూద్దాం. ప్లీజ్. ఏంటి, మీద చేయేస్తేనే కొడతారా? సే థ్యాంక్స్. ఎవరైనా మనం అడిగింది వెంటనే ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి. దట్స్ మ్యానర్స్. సే థ్యాంక్స్. థ్యాంక్స్. దట్స్ బెటర్. ఢిల్లీ మహానగరంలో జంతర్ మంతర్ వీధుల్లో నా అక్క ముద్దుల కూతురుని ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు? ఎలాగమ్మ కొట్టాడు వాడు? ఎలాగమ్మ కొట్టాడు? ఎలా కొట్టాడు? నిన్ను కొట్టిన వాణ్ణి అదే విధంగా నేను తిరిగి కొడతాను. టెల్ టెల్ అమ్మో, ఇలా బౌన్స్ అయి వచ్చే లెవెల్లో కొట్టాడా? లేదే. మరెందుకు చచ్చేలా నన్ను కొట్టావు? నేనెక్కడ కొట్టాను, నువ్వేగా అడిగా. పర్వాలేదు, యు మై అక్కా బిడ్డ, డోంట్ వరీ. కానీ వాడిని వదలను. ఏ లూజు, ముందు వాడు ఇక్కడికి వస్తాడో లేదో చూద్దాం. భయపడి జాబ్ వదిలేసి నోయిడాకో గుర్గాంకో వెళ్ళాడు. వాడు ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను. వచ్చాడు. అది 9:30 రావాల్సిన 8:30 వచ్చాడు. నమస్తే సార్. ఏ టైంకి వచ్చినా వీ టైం బాగోలేదు. వదిలిపెట్టను, వదిలిపెట్టను. రే, ఎరా, ఒక అమ్మాయిని పట్టు కొట్టావు, అదే నీ ముందు మగాడు వచ్చి నుంచుంటే కొడతావా? కొట్టరా చూద్దాం. ఏంట్రా వెతుకుతున్నావు? మగాడు కనబడలేదు. అబ్బో జోక, మరి నేనెవరిని? రే, నా ఆర్మ్స్ చూసావా? రే, నా బాడీ చూసావా? రే, రాజుగారి ఇంట్లో పెరిగిన కుక్కనే. నీకు కొట్టడమే వచ్చు, నాకు కరవడం కూడా వచ్చు. నమస్కారం సెంట్రల్ మినిస్టర్. నమస్కారం. నా తమ్ముడు గురించి మీకు తెలియదు. వాడికి ఎవరితోనైనా పడలేదంటే అది నేనైనా సరే వదిలిపెట్టడం. వాడితో మీరు ఎందుకు తప్పుగా డీలింగ్ పెట్టుకున్నారో? నీ తమ్ముడు డబ్బులు మార్చిచ్చింది పార్టీకి, నాకు కాదు. అలా మీకేమైనా అవసరం ఉంటే పార్టీని అడిగి తీసుకోండి. ఇది ఢిల్లీ, గుర్తుంచుకోండి. చెప్పు రావణ. అమ్మా, గవ్వలేసిన టైం ఎలా ఉందో చెప్పు. నువ్వు ఏం చేయాలన్నా చెయ్యి. ఇప్పుడు నీకు ఓటమే లేదు రావణ, ఓటమే లేదు. అది చాలు. హాయ్ దియా.
చెప్పరా మంత్రి కూతురుని నోయిడా గర్వా సింగ్ మనుషులు ఎత్తుకెళ్తున్నారు. ఏమంటున్నావురా? నా కళ్ళ ముందే తీసుకెళ్లిపోయారు. రండ్రా, ఆ బండి ఏ రూట్ లో వెళ్తుందో ఫాలో చేసి నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే రామ్జీ, నీ బండి తాళాలివ్వు. డబ్బులు పార్టీ దగ్గర తీసుకోమని అన్నయ్యతో చెప్పేవంటగా, అందుకే మీ అమ్మాయి దగ్గర తీసుకుందామని ఫిక్స్ అయ్యి దానికి పెట్టాను చెక్. ఏంటా పిచ్చివాగుడు? నాది ఇప్పుడు పిచ్చివాగుడు అనుకో, నీకు ఇప్పుడు మొదలవుతుంది చూడు లాగుడు పీకుడు. నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో తెలుసా? నువ్వు సెంట్రల్ మినిస్టర్వేగా? ఓ కుదుపునార్ పైకెక్కి అరువు. మొత్తం ఇండియా అంటుంది. 600 కోట్లు బ్లాక్ మనీ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఆంధ్ర పంపించాం, దాని కమిషన్ 60 కోట్లు ఇవ్వకుండా ఎగదొబ్బాం. అందుకని ఎక్కడో ఖాళీ రావణ భిక్షు నా కూతురిని కిడ్నాప్ చేసిన పై కంప్లైంట్ ఇవ్వు. నన్ను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, కానీ నిన్ను మిలిటరీ వాళ్ళు షూట్ చేస్తారు. మీ డాక్టర్ నోయిడాలో గర్వా సింగ్ గ్రూప్ ఎత్తుకెళ్ళారు సార్. రామ్, నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను. ఇదంతా పొలిటికల్ ప్రెషర్, కాసేపట్లో సర్దుకుంటుంది. మీరు మాట్లాడేది మాట్లాడండి సార్, నేను ఇంకాసేపట్లో మీ అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తాను. హే రామ్, ఊర్లోనే ఉన్నాను తమ్ముడు. ముందు ఇంట్లో పలికి వెళ్ళు, పై రూమ్ లో ఉన్న లాకర్ తెరువు. సత్య, ఎక్కడ ఉన్నావు? నేను పటేల్ నగర్ వస్తున్నాను రామ్. ఉంది తమ్ముడు, అది తీసుకుని వెంటనే విజయవాడ వెళ్ళు. సిప్కో 23rd sector రామ్. ఎస్, ఆ జియో లొకేషన్ పంపించు. 340 ఎకరాలు మా కుటుంబ ఆస్తి, దాని తాలూకా పత్రాలు 1 గంటలో నీ చేతిలో ఉంటాయి. పార్టీ నుంచి నీకు డబ్బిప్పించి తర్వాత పత్రాలు తీసుకుంటాను. రాణి చూద్దాం. రవి, ఆన్ ది వే, కమింగ్. ఓకే రామ్, ప్రాబ్లం పెద్దదైతే చెప్తాను. ఓకే, పోలీసులతో వచ్చేయండి. తుమ్ లోగ్ కౌన్ హో? క్యూ ముజే పకడ్ లియా హై? తుమ్ జాంతే హో మే కౌన్ హూ? మేరా బాప్ కౌన్ హై? తేరీ ఇత్నీ హిమ్మత్? क्या हुआ तेरा बाप पुलिस रहा है तू? डरता हूँ मैं? बुलाओ अपने बाप को और चिल्लाना मत. కుర్లా కంపెనీ నుంచి వచ్చారు. 480 కోట్ల ఇండియన్ కరెన్సీని ఢిల్లీ నుంచి కోల్కతాకి ట్రాన్స్ఫర్ చేయాలట. ఎప్పుడు? రేపే చేయాలి సార్. ఏం మాట్లాడుతున్నారా? ఢిల్లీ నుంచా? పోలీసుని సెట్ చేయాలి, చెక్ పోస్ట్ క్లియర్ చేయాలి, మిలిటరీ పారామిలిటరీ ఎస్టీఎఫ్ కమాండర్ 100 మంది ఉంటారు అక్కడ. ఢిల్లీ సిటీ ఇన్సైడ్లో మాకేం ప్రాబ్లం లేదు సార్. యూపీ బార్డర్ నోయిడాకి వచ్చి డబ్బులు ఇస్తాం, అక్కడ నుండి మీరు తీసుకెళ్తే చాలు. ఓకే, నేను ఢిల్లీ వచ్చాను, కరెక్ట్గా 10 ఫ్యాక్టరీ నుంచి బండి తిమ్మను. ఓకే మాయా, కంపెనీ నుంచి వ్యాన్ బయలుదేరింది. ఈ బస్సులోనే అమౌంట్ నెక్కించబోతున్నాం. సడన్ బ్రేక్ డాలా? దేఖ్ రెడ్ ఐ సిగ్నల్. క్యా ఇండికేటర్ టైల్ నంబర్ని విరిగిపోయాయి, ఎలాగో 6000 పైన అవుతుంది. బోత్ డ్యామేజ్ వా, నికల్ 6000 నికల్. బస్సులో మన వాళ్ళు కోల్కతా వరకు టూరిస్టుల లాగా ట్రావెల్ చేస్తారు. ఉదయం 9 ఇంటికల్లా వస్తాం, డబ్బు ఇవ్వదే బండి పోలీస్ స్టేషన్ కి అని చెప్పు. 9 o'clock పైసా అనేది ఏదో గాడి పోలీస్ స్టేషన్ జాగా. మాయా, బండి ఎవరు ఎత్తుకెళ్ళారట మాయా. బండి ఇక్కడే ఉండి రా, మార్నింగ్ 8:30 వచ్చాయి. సరే ఇదిగో తల వండిచ్చి డబ్బు తీసుకుంటా. కిస్నే చలాయ గాడినే. గాడి కిదర తో ఒప్పు తనయ్యే సార్. జాగి ఆజు బాజు పూచో. అరే చల్ గాడి కచల కొంటా. హమ్నే ఏ కహ, హమే నహీ మాలూమ్. దే తురే దే కయా కయా. కిత్నా మంగా తా? 1000 రూపాయస్ పూచా సార్. చెప్రా, మన వ్యాన్ తీసుకురావడం పెద్ద తప్పు అనుకుంటాం రామ్. ఇక్కడ పెద్ద ప్రాబ్లమే జరుగుతుంది. మంత్రి విశ్వనాథ్ పని అయి ఉంటుందా? డెఫినెట్గా కాదు, వచ్చినోడికి బండిలో డబ్బుందని తెలీదు, ఈ ఎదవే కుత్తాడు. వాడు అడిగిన 6000 పారేసుంటే మూసుకొని దుబ్బేసేవాడు. ఏమైందిరా చూడు, వాళ్ళే గ్యారంటీగా వాడు డబ్బు కోసం వస్తాడు. ఓవర్ సీన్ క్రియేట్ చేస్తే మనకే డేంజర్. అందుకని చెప్పి
ఏంట్రామ్, అన్ని అట్టపెట్టలే ఉన్నాయి, ఓపెన్ కురు. రామ్, అన్ని రెండు వేలు కట్టలే ఉన్నాయి. ఏక్ మినిట్, ఇస్మే క్యా మే దిక్తాం. దీనికి వాళ్ళు అంత టెన్షన్ పడ్డారా? ఇస్మే బీ క్యాషే. ఇది న్యాయంగా సంపాదించిన డబ్బు ఏంటో మనం పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. వద్దు, ఈ డబ్బు సవ్యంగా వెళ్ళి గవర్నమెంట్కి చేరాలి. దీనికి ఒకే ఒక్క దారుంది. ఏ ఉదత్ నీకో రామాగ్యా. ఏంటి రామ్, వ్యాన్ని తీసుకెళ్లి ప్రెసిడెంట్ వాకెట్లో వదిలేసి వచ్చావు? ఈ విషయం ప్రెసిడెంట్కి మెయిల్ చేస్తాను. ఎందుకు? ఈ డబ్బు కరెక్ట్గా వెళ్ళి గవర్నమెంట్కి చేరాలి అంటే ఆయనకు అప్పగించడమే కరెక్ట్ చాయిస్. ఆయన రెస్పాండ్ అవుతారా? మెయిల్ చేసిన 5 నిమిషాల కల్లా ఏం జరుగుతుందో చూడు. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసి వస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్, విజిలెన్స్, మిలిటరీ, ఎస్టీఎఫ్, ఏంట్రా ఇది? సయ్యే బాయ్, హర్ డిపార్ట్మెంట్ లో కాచుకే. ఇదే ప్రెసిడెంట్ ఉన్న పావ. అరే రస్బీ ఆ గయా. Investigation warai. A van with a huge amount of nearly 500 crores, all consisting of 2,000 rupees currencies, was left in front of the president's house. Kurla company van maya idi. Evadu? Enda var chesin pani? Evadu? President degana mail ochindi. Good citizen, proud of you. Thank you sir. రావణ, నువ్వు వెంటనే ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చాయి. ఇది వదిలేసి ఎలా వస్తాను? డబ్బుకేమీ నీ బాధ్యత లేదుగా, మరి నువ్వెందుకు అక్కడ ఉండటం? విషయం ప్రెసిడెంట్ వరకు వెళ్ళింది, ఇక నువ్వు అక్కడ ఉండటం మంచిది కాదు. వెంటనే బయలుదేరి వచ్చాయి. నిన్ను ఒక్కరోజు కూడా విడిచి ఉండలేదు. ఇప్పుడు 1 సంవత్సరం అంటున్నావు. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అన్ని పూర్తి చేసుకుని కలెక్టర్ గానే రావాలి. మీరు ముసోరి వెళ్తున్నారని చెప్పారు, అందుకే విష్ చేసి వెళ్దామని వచ్చాను. ఆల్ ది బెస్ట్. థాంక్స్. ఏంటి రామ్ లేటు? కొంచెం ట్రాఫిక్. రామ్ అలా చూడు. ఈ రోజు బర్త్డే అమ్మా. అయితే ఓకే, ఒకసారి వెళ్ళి చూసొస్తానా? ఏంటి ఆటలుగా ఉందా? అమ్మా అమ్మా అమ్మా, ముజోరీకి హెలికాప్టర్ సర్వీస్ ఉంది. 45 మినిట్స్ లో వెళ్ళి 45 మినిట్స్ లో తిరిగి వచ్చేయచ్చు. క్రెడిట్ కార్డులో 1,25,000 పే చేశానమ్మా. ప్లీజ్ అమ్మా. సరే పంపిస్తాను, కానీ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. దీని తర్వాత కూడా వాడినే తలుచుకొని మూతి ముడుచుకొని ఏడుస్తూ కూర్చున్నావో చాచి పెట్టి పళ్ళు రాళ్ళు కొడతాను. నెక్స్ట్ ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు పాప ఫ్రెండ్ ని కలవడానికి ముసూరి వరకు హెలికాప్టర్ లో వెళ్తుంది. ప్రొసీజర్స్ ఏమిటో చూసి అరేంజ్మెంట్స్ అన్ని చేయండి. కుమార్ తోడుగా వెళ్ళరా. మేడం మినిస్టర్ గారితో మాట. ఈ విషయం సార్ కి తెలియనివ్వద్దు. ఓకే మేడం. ఓకే మేడం. గుడ్, వెరీ గుడ్. వాడేమో నీ కూతురు వద్దనుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాడు, నువ్వు దాన్ని హెలికాప్టర్ ఎక్కించి టూరు పంపిస్తున్నావా? టూరు పడవ రాస్కర్. Unity is the need of the hour. We got our independence 70 years back because of this unity. Ram, is it your birthday today? Yes, sir. All of you, say your wishes. Happy birthday, Ram. Thank you. Thanks. Now the politicians and the political system has divided us into state-wise and status-wise. It has no further purpose.
ఓ సంవత్సరం తర్వాత చెప్తే ఓకేనా? అర్థం కాలేదు. ఒక సంవత్సరం తర్వాత ఐ లవ్ యూ అని చెప్తే నీకు ఓకేనా? ఇప్పుడే చెప్పేవాడిని, ట్రైనింగ్ ఉంది. శ్రీనివాస్ గారు కొత్తగా బోర్డు పెడుతున్నారు. మా మనవడు ఈ రోజు వస్తున్నాడు, కలెక్టర్ గా వస్తున్నాడు. ఏంటిది, ఎందుకు పోలీస్ యూనిఫామ్ లో వస్తున్నావు? నువ్వు కలెక్టర్ చదవడానికి వెళ్ళావు కదా. నేను ఐఏఎస్ తీసుకోలేదు తాతయ్య, ఐపీఎస్ తీసుకున్నాను. ఇదెందుకు మాకు ముందే చెప్పలేదు? మీకొక సర్ప్రైజ్ గా ఉంటుందని. నా తల మీద పిడుగుపడ్డట్టుంది, నా మనసుని గాయపరిచావు. ఎవరిని అడిగి నువ్వు పోలీసుల్లో చేరావు? మిజోరీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫైనల్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్ళాను. మిస్టర్ రామ్స్వామి, కమ్ ఇన్ సైడ్. Are you Mr. Ramaswamy? Yes. Your father's name, Parasuramaswamy? Parasuramaswamy. Yes. You are selected in the first category. You are eligible to choose IFS, IAS, IRS and IPS too. IPS. IPS. What is your choice? IPS. ఆ టైంలో పోలీస్ ఉద్యోగమే కరెక్ట్ అనిపించింది, కానీ నిజంగా మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేదో నాకు తెలీదు. నాకు పోస్టింగ్ ఇచ్చారు, ఇంకో 3 రోజుల్లో విజయవాడ బయలుదేరాలి. ఏంటది, విజయవాడకి వెళ్ళాలా? అక్కడే పోస్టింగ్ ఇచ్చారు తాతయ్య. నువ్వెందుకు విజయవాడకి పోస్టింగ్ అడిగావు? నేను అడగలేదు తాతయ్య, వాళ్ళుగానే ఇచ్చారు. నారాయణా, ఈ కాకి షర్టు వద్దు, ఆ విజయవాడ వద్దు, నువ్వు ఆ ఊరికి పోవడానికి వీల్లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు తాతయ్య? మా అమ్మ నాన్న ప్రాణాలతో ఒకటి ఇలా మాట్లాడేవాళ్ళు. మీ అమ్మ నాన్న కాదు, ఇతనే నీకు జన్మనిచ్చిన తండ్రి, పరశురామస్వామి ఐపీఎస్. ట్రాన్స్ఫర్ చేయించుకొని మీ నాన్న మీ అమ్మని తీసుకుని విజయవాడ బయలుదేరాడు. స్వామి ఇంటికి తాళం వేసింది, ఎక్కడికి వెళ్ళాడో తెలియదన్నా. హలో స్వామి హియర్, హలో స్వామి హియర్. ఎవరండి ఫోన్లో? ఏదో రాంగ్ నంబర్, నువ్వు పడుకుని నిద్రపో. సరేనండి. పరశురామ్ కార్లో విజయవాడ వస్తున్నాడు. మీ నాన్నతో పనిచేసిన పరమశివం మీ నాన్న వచ్చే దారింటో వాళ్ళకి చెప్పేశాడు. ఏ రూట్ లో వస్తున్నారు సార్? ఏలూరు దాటి హనుమాన్ జంక్షన్ రూట్ లో వస్తున్నాను.
మీ నాన్న ఎంతో దూరం పోరాడాడు. మీ అమ్మ పక్కనే ఉండటం వల్ల మీ నాన్న వాళ్ళని ఏమి చేయలేకపోయాడు. మీ అమ్మ చనిపోయింది రా. నువ్వు ప్రాణాలతో ఉన్నావని తెలిస్తే నిన్ను చంపేస్తారనే భయంతో నిన్ను హాస్పిటల్ నుంచి తీసుకుని ఢిల్లీకి వచ్చేశాం. మన కుటుంబంలో మిగిలిన అందరినీ దారితో గుద్ది చంపించేశారు. అంత దుర్మార్గులుండే ఊరికి నువ్వు వెళ్ళాలా చెప్పు. నువ్వు వెళ్ళాలా? వెళ్తాను, వెళ్తాను, వెళ్తాను. రామస్వామి, పరశురామస్వామి. నువ్వు కాకి షర్టు వేసుకున్నా పర్వాలేదు, కానీ ఆ విజయవాడికి పోస్టింగ్ ఇచ్చారు చూడు, అదే విధి. ఆ కనకదుర్గమ్మే నిన్ను పిలుస్తున్నట్టుంది. రామాయణంలో 14 ఏళ్ళు వనవాసం, మహాభారతంలో 13 ఏళ్ళు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, అన్ని మొత్తంగా కలిసి 28 ఏళ్ళు. ఊరు వదిలిపెట్టి వచ్చేసి అజ్ఞాతవాసం చేశాం. రామస్వామి అనేది నీ పేరు, పరశురామస్వామి అనేది నీ ఆనవాలు. ఏ కారణంతోనూ ఆనవాలు వదిలిపెట్టకు. మీ నాన్నది ఏ కులమో నాకు తెలియదు, అందుకే నిన్ను మా కులంలో పెంచాను. ఇక మీదట ఈ ఆనవాలు నీకు అవసరం లేదు. చెప్పు రావణ. అమ్మా, ఇక్కడేదో తప్పు జరుగుతుంది. నా కార్ని నాలారి ఎగ్గుతటం ఏంటి? నీకు కొత్తగా ఒక శత్రువు ఎదురవుతాడు. అపాయం నీ తలదాకా వస్తుంది, కానీ తలపాగతో పోతుంది. వెల్కమ్ సార్. ఈ ఊళ్ళో రావణ భిక్షు అనుకుడు ఉన్నాడని చెప్పారు. తరచు తప్పులు చేస్తూ ఇంకా అరెస్ట్ కాకుండా ఉన్నవాడి గ్యాంగ్లో ముఖ్యమైన వాడెవడు? టౌన్ పాండు అని ఒకడున్నాడు సార్, వాడిని అరెస్ట్ చేయబోతున్నావు. ఓకే సార్. సరిపోయింది. ఏంటయ్యా వచ్చే రాగానే రావణ భిక్షు విషయంలో తలదూరుస్తున్నారు? రండి సార్, బర్త్డేకి వచ్చారా? చాలా సంతోషం. చెవడ్రా ఏసీ, ఎంత ధైర్యం ఉంటే మంటలు పెట్టుకుంటా. చెవడ్రా పోలీసు టఫ్. 480 కోట్లు కొట్టేశాడే, వాడి ఫోటో దొరికింది. ఏ బేజీయే, తుపాకితో బయలుదేరేమండి. మనం సైగ చేస్తే చంపేయడానికి 1000 మంది ఉన్నారు. రణశేషం, రణశేషం, దేన్ని మిగిల్చకూడదు. ఇంకో 6 మాసాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నన్ను సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సమయంలో చెడ్డ పేరు తెచ్చుకోకూడదు.
ఎక్కడికి రా, ఇదేనా రోచనా? వెంకలే రావడానికి పరశురామ స్వామి గారా? కాదు కాదు, ఆయన గారు కొడుకు తమరు. అయ్యా అయ్యా, ఇందాళ్ళు ఏమైపోయారయ్యా మీరు? మీరెవరు? నేను మీ నాన్నగారిని నమ్మిన బంటున్నయ్యా. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు వస్తారని ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసి ఉంచుతున్నానయ్యా. బాబు, నేను చెప్పేది దయచేసి వినండి. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? మీ నాన్న వచ్చే రూట్ అడగమని నన్ను వాళ్ళు బెదిరించారు. నేను ఒప్పుకోలేదు. నా భార్యని చెప్పేశారు. నేను ఫోన్ చేయకపోయి ఉంటే మా అబ్బాయిని చంపేవాళ్ళు. ఏ రూట్లో వస్తున్నారు సార్? సార్, సౌండ్ సరిగా వినపట్టడం లేదు సార్. నాకు క్లియర్గా ఉందే. సౌండ్ వినపట్టడం లేదు సార్. సౌండ్ అన్నది మా కోడ్ వాడు. మీ నాన్నకు అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని అర్థం కావటానికి సౌండ్ సౌండ్ అని రెండుసార్లు గట్టిగా అన్నాను. కానీ నా మీద ఉన్న నమ్మకంతో ఆయనది అర్థం చేసుకోలేదు. మీరు నాకు హెల్ప్ చేస్తారా? చెప్పు బాబు, ఏం చేయమంటావు? మా నాన్నతో నిజాయితీగా పనిచేసి రిటైర్ అయిన పోలీసు వాళ్ళు ఉంటారుగా, నేను వాళ్ళని కలవాలి. ఇన్స్పెక్టర్ బాబు. సార్. హెడ్ కానిస్టేబుల్ గోపాల్. ఎస్ సార్. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ. ఎస్ సార్. ఇన్స్పెక్టర్ కుమార్ స్వామి. సార్. 28 ఏళ్ల క్రితం మా అమ్మా నాన్నల్ని రావణ భిక్షు వాళ్ళ అన్నలో చంపిన విషయం మీ అందరికీ తెలుసు. పెండింగ్లో ఉన్న కేసు ఫైల్ తాలూకు కాపీని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకున్నాను. ఆల్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్. ఈ ఇన్వెస్టిగేషన్ని మళ్ళీ నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి ఈ కేసు తాలూకు వివరాలు తెలియవు. మీరు నాకు హెల్ప్ చేశారంటే 2 వారాల్లో వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ తీసుకోవచ్చు. మీ నాన్నగారి కేసులో ఏం చేయలేకపోయామనే అపరాధ భావంతో ఉన్నాం బాబు. నువ్వు అడిగేది హెల్ప్ కాదు, మేము చేయాల్సిన కర్తవ్యం. నెక్స్ట్ మినిట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం బాబు. గుండె మీద చెయ్యేసుకుని వేసుకున్న డ్రెస్కి మర్యాద ఇచ్చేయి. నిజం మాత్రం చెప్పండి, రావణ భిక్షు ఏమేం తప్పులు చేస్తున్నాడు? చాలా రోజుల క్రితం ఢిల్లీలో మనీ డీలింగ్ జరిగేటప్పుడు చూశాను. పెద్ద లెవెల్లో ఏదో చేస్తున్నాడు వాడు. ఈరోజు వరకు ఏ ఒళ్ళగెళ్ళొచ్చాడో ట్రావెల్ హిస్టరీ తీయండి. సరే, ఇమ్మీడియట్గా విజయవాడ ప్రజలకు తీర్చాల్సిన ప్రాబ్లం ఏంటి? రావణ భిక్షు ఏ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ అబ్బాయికి నెడ్ రోడ్లో విగ్రహం పెట్టాడు సార్. ఆ స్టాచ్యూని రిమూవ్ చేయమని చాలా మంది కంప్లైంట్ చేశారు సార్, కానీ కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఆ విగ్రహం ఉన్న చోట్లో ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు జరిగాయి సార్. 40 మంది స్పాట్లోనే చనిపోయారు. ఆ విగ్రహాన్ని గనక అక్కడ నుంచి తీసేస్తే విజయవాడ ప్రజలకి మన డిపార్ట్మెంట్ మీద నమ్మకం కలుగుతుంది సార్. గత 28 ఏళ్లుగా ఓ పోరంబోకు విజయవాడ సిటీని వాడి కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఆ పోరంబోకు పేరు రావణ భిక్షు. ఆ పోరంబోకి తొత్తులుగా ఉంటున్న మన డిపార్ట్మెంట్లోని చాలా మంది పోరంబోకులు దొడ్డిదారంబట వాడి ఎంగిల్ చేయని నాకుతున్నారన్న విషయం నాకు తెలుసు. వాళ్ళందరికీ 24 గంటలు టైం ఇస్తున్నా. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని వేరేదైనా జిల్లాకి పారిపోండి. పర్వతాన్నైనా పడగొట్టేద్దాం, పగవాడినైనా తొడగొట్టేద్దాం అనే వాళ్ళు మాత్రం నా వెనక నడవండి. జేసీబీ, ప్రొక్లైన్, బ్రేకర్ అన్ని వచ్చే సార్.
కలెక్టర్తో మాట్లాడండి రా. స్టాప్ ఇట్! ఏయ్ ఆపండియ్య! డిస్ట్రిక్ట్ కలెక్టర్ని నేనుండగా ఎవరికి ఈ స్టాట్యూని రిమూవ్ చేస్తున్నారు? దీనివల్ల 40 మంది చచ్చారు సార్. స్టాట్యూని రిమూవ్ చేయడానికి ఆర్డర్ చూపించండి. షో మీ ద ఆర్డర్ రైసే. పెట్టడానికి ఉన్న ఆర్డర్ని మీరు చూపించండి, రిమూవ్ చేయడానికి ఆర్డర్ నేను చూపిస్తాను. ఏంటి మర్యాద లేకుండా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? I am an IAS officer, a district collector. You are after all an IPS officer. I know you are IAS with a bachelor's degree. You know who I am? I have a MA in sociology and MPhil and PhD in political science. I not only passed in civil service examinations, I have a goddamn gold medal. And I was eligible for the IRS, IPS, IFS and your IAS. Arhata undi, but I only preferred IPS. నీ చేతిలో పెన్ ఉంది ఆర్డర్ వేయడానికి, నా చేతిలో గన్ ఉంది మర్డర్ చేయడానికి. రేపేస్తా. ఏయ్ ఐఏఎస్ దిమాక్, ఐపిఎస్ బందూక్. కార్లు, బస్సులు, ఆటోలు, కొట్లు అన్నిటినీ ఒక స్టాట్యూకి ధారపోశారు. ఇక మీద అక్కడ ఏ యాక్సిడెంట్ జరగదు సార్. వీఆర్ ఆల్ ఐపిఎస్ ఆఫీసర్స్, బిహేవ్ లైక్ దాట్. ఎస్ సార్. దియా ఏం చేస్తున్నావు? డాడీకి వచ్చిన మ్యారేజ్ ఇన్విటేషన్స్ లో విజయవాడ ఇన్విటేషన్స్ ని చూస్తున్నానమ్మా. ఎందుకు? నేను పని మీద విజయవాడ వెళ్తున్నాను, దానికి రీజన్ కావాలిగా. విజయవాడకా? ఎందుకు? ఒక వారంగా ఆయనకి కాల్ చేస్తున్నాను, ఫోన్ తీయడం లేదు. ఏం ప్రాబ్లమో అర్థం కాలేదు, అందుకే స్ట్రేట్ గా వెళ్ళి చూసొద్దామని. తమాషా కాదా? మీ నాన్నకి తెలిస్తే. డాడీ తోటి ఈ పెళ్లి కూతుర్లంతా నా ఫ్రెండ్స్ అని చెప్పి అటెండ్ చేసొస్తానన్న సాకుతో వెళ్ళొస్తాను. ఐడియా అంతా బానే ఉంది. ఇప్పుడు నేను నా మొగుడికి అబద్ధం చెప్పాలి. అయితే నా మొగుడిని నన్ను చూడొద్దంటావా? సరే, ఓ పంచి, ఇంకో 2 రోజుల్లో మీ నాన్న మలేషియా వెళ్తున్నారు, ఆయన వచ్చేలోగా నువ్వు వెళ్ళొచ్చే. ఏంటన్నా మార్కెట్కి తీసుకొచ్చావు? అందరూ మిమ్మల్ని చూడాలంటున్నారు, అదీకాక ఇది చాలా ముఖ్యమైన చోటు బాబు, మీరు రండి చెప్తానా? కూర్చోండి బాబు. మీ నాన్నగారు ఇక్కడే కూర్చుని ఇడ్లీలు తినేవారు బాబు. అవునా? పాండు అయ్యగారికి 2 ఇడ్లీలు తీసురా, చట్నీ సాంబార్ వద్దు. చట్నీ సాంబార్ లేకుండా ఎలా తినమంటావన్నా? నేను చెప్తా కదా, ఇదిగో మీ నాన్నగారు ఇడ్లీలో బీర్ పోసుకులే తినేవారు. ఆయన పరశురామస్వామి, నేను రామస్వామి, మజ్జిగే చాలు. తమ్ముడు ఇడ్లీలో మజ్జిగ పోసుకొని తింటున్నావే, నీదే కులం. ఏనా ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడుతున్నారా? ఎవరు మారలేదా? ఏ పెద్దోడా, నిన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి రిమాండ్ చేశాం సార్. ఇప్పుడు ఎందుకు ఫోన్ కట్ చేశారు? అది ఎందుకు ఫోన్ కట్ చేశారు? నా కాకి షర్ట్కి మీ నాన్న కద్దరి షర్ట్కి పొత్తు కుదరదు. వచ్చేప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మీ నాన్నని మీట్ అయ్యాను. సో నా కూతుర్ని కాపాడవన్న ఒకే కారణంతో నిన్ను వదిలేశాను. నా కూతురికి నువ్వు ఏ విధంగానూ తగినవాడు కాదని ఎప్పుడు గుర్తుంచుకో. ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడాను, రాజకీయ నాయకుడిగా మాట్లాడించద్దు. ఏ తండ్రి తన కూతురు లవ్ చేస్తుందని తెలుసాక అలాగా బాబు నా కూతురు లవ్ చేస్తున్నావా బాబు? చాలా సంతోషం బాబు, అలాగే తీసుకెళ్ళిపోని చెప్తాడు. మా నాన్న చాలా డీసెంట్ కాబట్టి విషయం తెలిసినా నన్ను ఒక్క మాట అనలేదు. కొంచెం దిగు. ఎందుకు? దిగు చెప్తాను. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ 1 కిలోమీటర్, స్ట్రైట్ గా ఊరికి వెళ్ళిపో. ఏమండి? ఏయ్ ఏయ్ రామస్వామి, ఏ ఐపిఎస్, ఏయ్ పోలీస్, నువ్వెవరా నన్ను లవ్ చేయొద్దని చెప్పడానికి? నేను నలుగురిని లవ్ చేస్తాను, నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్లేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. వెల్కమ్ సార్. నైస్ మీటింగ్ యు. నమస్తే జీ. హలో. గుజరాత్ లో ఏ ఊరు? సూరత్ నుంచి వస్తున్నావు. ఎవరి డబ్బు? స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ తక్కడ దాస్ కి అమౌంట్. డీటెయిల్స్ బోలియ. మంత్రి ఖతార్లో 13,000 కోట్లకి పెట్రోలియం కంపెనీ కొంటున్నారట, అందులో 6,500 వైటు, 6,500 బ్లాక్. బ్లాక్ అమౌంట్ని అమెరికన్ డాలర్స్గా మార్చి గుజరాత్లో ఇచ్చేస్తారు. రాజస్థాన్ దాటి పాకిస్తాన్ బార్డర్లో మనం హ్యాండ్ఓవర్ చేయాలి. ఎన్ని రోజులుంది? అమెరికన్ డాలర్స్గా కన్వర్ట్ చేయాలి, 1 మంత్ పడుతుంది. 100 crores అడ్వాన్స్. చెన్నై, ముంబై, కొలంబో ఏ ఏజెంట్ దగ్గరైనా మార్చుకోవచ్చు. 80 crores కొలంబోలో మార్చుకుంటాను, 20 crores గుజరాత్లో తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ది డీల్. శుక్రియా. రే, 2 రోజుల్లోనూ గుజరాత్కి వెళ్ళి ఆ 20 crores కలెక్ట్ చేసుకుని గుజరాత్ నుంచి పాకిస్తాన్ దాకా అందరు ఆఫీసెస్కి సెటిల్ చేసి పెట్టు. మధ్యలో ఎవడైనా వచ్చి ఎర్ర రేసాడనుకో,
నేను వచ్చి చూసుకుంటా. ఏమిటండి వచ్చిరాగానే ఇలా దిగులుగా కూర్చున్నారు? ఈ సమయంలో కాళ్ళ రగిరేసుకుని కూర్చోవద్దు. ఇన్నాళ్ళు అంటే అజ్ఞాతవాసంలో ఉన్నారు, ఇప్పుడు మీ గౌరవం రెట్టింపైంది కదా. మీ మనవడు విజయవాడిని అదరగొట్టి పడేస్తున్నాడు. సాక్షాత్తు వాళ్ళ తండ్రి గారికి తగ్గ కొడుకు, ఇంకా ఒక మెట్టు పైన ఉన్నాడు అనుకోండి. రావణ భిక్షం ఇంటికి నలుగురు హిందీ వాళ్ళు వచ్చారు, అరగంట మాట్లాడి వెళ్ళిపోయారు. ఇన్స్పెక్టర్ రమేష్ని ఫాలో అవ్వమని చెప్పు. ఓకే సార్. సార్ ఎయిర్పోర్ట్ నుంచి రమేష్ మాట్లాడుతున్నాడు. సార్ వాళ్ళు 3:30 ఫ్లైట్కి హైదరాబాద్ మీదుగా అహ్మదాబాద్ వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మార్నింగ్ ఫ్లైట్కి అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి గన్నవరం వచ్చారు సార్. ఓకే. జయరాజ్ సార్, రావణ భిక్షుకి ఏ నంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, ఎవరెవరితో మాట్లాడుతున్నాడో ట్రేస్ చేయడం మొదలెట్టండి. ఓకే సార్. చెప్పు బాబు. రావణ భిక్షు ఎడం కనుబొమ్మ కింద ఉన్న గాయం వాడి బాబు విగ్రహం పెట్టినప్పుడు తీసిన ఫోటోలో లేదు. ఆ రోజు నుంచి కరెక్ట్గా 12 రోజు ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యాడు, ఆ ఫోటోలో ఉంది. హనుమాన్ జంక్షన్లో ఉన్న అన్ని హాస్పిటల్స్ చెక్ చేయండి, వాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడని తెలియాలి. సార్ చెప్పండి సార్. సంఘటన జరిగిన రోజున రావణ భిక్షు కార్లు హనుమాన్ జంక్షన్ నుండి రాజమండ్రికి వెళ్ళే రూట్లో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ క్రాస్ చేసేయడానికి రికార్డ్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. ఓకే సార్. అన్నయ్య ఫోన్ చేశాడు, ఆ పోలీసుడిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారట. వాడు ఏ ఊరికి వెళ్ళినా సరే అక్కడే మనుషుల్ని పెట్టి లేపేస్తాం, మన మీద ఏ కేసు రాదు. 4 రోజుల్లో వాడు చస్తాడు తమ్ముడు, అంతే. విజయవాడ పోలీస్ అనే ఒక యాప్ క్రియేట్ చేశాం. సిటీలో ఎక్కడ ప్రాబ్లం జరిగినా ఈ యాప్ని క్లిక్ చేసిన సెకండ్ కల్లా మన కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన నెక్స్ట్ 3 మినిట్స్ కల్లా మనం అక్కడ ఉంటాం. 3 నిమిషాల్లో మనం ఎలా వెళ్ళగలం సార్? ఒక బటన్ క్లిక్ చేస్తే 5 నిమిషాల్లో ఓలా ఊబర్ క్యాబ్ ఆటోని వచ్చి వాళ్తున్నప్పుడు 3 నిమిషాలు మనం వెళ్ళామా? సారీ సార్. సార్ మీకు ఫ్యాక్స్ వచ్చింది సార్. ఏంటి విషయం? మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఏ ఊరికి? రాజమండ్రి. మావయ్య మావయ్య వాడి ట్రాన్స్ఫర్ని క్యాన్సిల్ చేశారు, వాడికి ఇక్కడే 5 ఏళ్ళు పర్మనెంట్ పోస్టింగ్ ఇచ్చారు. ఏమంటున్నారు? ఏం వాగుతున్నాడన్న వీడు? తెలీదు తెలీదు రమణ. దేవేంద్ర కమిషనర్ ఫోన్ చేయి. సారీ సార్, ఇట్స్ ఎన్ ఆర్డర్ ఫ్రమ్ డీజీపీ. డీజీపీయా సార్? అది మరి ఏంటయ్యా నీళ్ళు నమ్ములుతున్నావు? సార్ ఇట్స్ ఎన్ ఆర్డర్ ఫ్రమ్ ది చీఫ్ సెక్రటరీ సార్. చీఫ్ సెక్రటరీయా? ఇట్స్ ఎన్ ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నర్ సార్. ఐ కెనాట్ చేంజ్ ఇట్. గవర్నరా? గవర్నర్కి ఆ పోలీసుకి ఏంటి సంబంధం? దీని గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది. నా రికమెండేషన్ తో వచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేసే ధైర్యం ఎవరికుంది? చీఫ్ మినిస్టర్ గా లేదంటే ప్రైమ్ మినిస్టర్ గా? అంతకు మించి. యు రియల్లీ వాంట్ టు నో? అవును. ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ద హానరబుల్ ప్రెసిడెంట్. ప్రెసిడెంటా? ప్రెసిడెంటా? పరశురామ్ కొడుక్కి హానరబుల్ ప్రెసిడెంట్ ఏంటి సంబంధం? ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఎక్కువ అలా చివరి రాగా జంప్ చేసేయి. జంప్ ఎందుకు చేయాలి? మీ నాన్న పార్టీలు జంప్ చేసేగా మంత్రి అయ్యాడు. అయ్యో అలాగే నువ్వు కూడా జంప్ చేసి ఇంటికి కోడలు అవ్వని చెప్తున్నాను. అలా అంటావా? మరి ఇంకెలాగా పో. గొర్రే గొర్రే రమ్మంటే బిర్యానీ రాదు, బర్రే బర్రే ఇమ్మంటే పాలు ఇవ్వదా? వెళ్ళు. చెప్పండి. హనుమాన్ జంక్షన్ ఉమా నర్సింగ్ హోమ్ లో నువ్వు చెప్పినట్టుగానే రావణ భిక్షు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు రికార్డు ఉంది బాబు. ఒక జిరాక్స్ తీసుకురండి. అమ్మా, ఈ అన్యాయాన్ని అడగడానికి ఎవ్వరూ లేరా? మా ఇంటి మానం పోయింది, మర్యాద పోయింది, పరువు పోయింది, ప్రతిష్ట పోయింది, ఇంకా ఏమోయింది, కరెంటు పోయింది. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంట్రా? ఇంట్లో ఉంచుకున్న మా అక్క కూతురు బయటికి పంపు. ఏంటి వాగుతున్నావు? దియా దియా బయటికి రామ్మా. మామయ్య వచ్చేయమ్మా బయటికి. ఇలా చేసేవేంటమ్మా? సారీ మామయ్య, నేను 12 గంటల లోపలే వచ్చి కుటుంబ గౌరవం కాపాడదాం అనుకున్నా, కానీ ఈయన రాత్రికిడే పడుకుని ఉదయాన్నే దీపం వెలిగించి వెళ్ళాలి. ఇన్నేళ్ల తర్వాత పరువుగా ఈ ఊళ్ళోకి వచ్చాం, దాన్ని చెరగొడతావా? మర్యాదగా దీన్ని ఢిల్లీకి తీసుకుపో. మా నాన్న తప్పుగా మాట్లాడితే నన్నేం చేయమంటారు? సంబంధమే లేని కారణాలు చెప్పి నన్ను అవాయిడ్ చేస్తే నేను వెళ్తున్నాను. అమ్మా ఆగమ్మా, ఇక్కడ జరిగేదంతా నాటకం అని తెలుస్తోంది, కానీ ఆ అమ్మాయి మనసు మాత్రం నిజంరా? రామస్వామి, నువ్వు ఎవరికి భయపడేవాడివి కాదు, ఆ అవసరమూ నీకు లేదు. నీ మనసులో ఏ సంకోచం ఉన్నా దాన్ని తీసి పక్కన పెట్టు. ఇంకేమీ ఆలోచించకు, సరే అని చెప్పి సంతోషంగా పంపించు.
సరే. సంఘటన జరిగిన చోట తెగిపడి ఉన్న రావణ భిక్షు డాలర్ సార్ హనుమాన్ జంక్షన్ లో ఉన్న ఒక సిన్సియర్ ఆఫీసర్ ద్వారా దొరికింది సార్. మామయ్య నువ్వు కార్ పార్క్ చేసి త్వరగా వచ్చి. నువ్వే నీ అబ్బను పిలిచిన పెళ్లికి ఓసిగా వెళ్తున్నావు, ఇందులో నేను ఒకటి ఊపుకుంటూ నీ వెనకాల రావాలా? అదే నీ చేతిలో ఉందిగా పోల్ చీపురు, దాన్ని ఆ పిల్ల చేతిలో పెట్టి మెట్టినింటికి వెళ్ళాక బాగా ఓడవమని దీవించరా. మీ అమ్మాయిగా? మీ అక్క. అయ్యో నా అక్క కూతురా, పో. నమస్కారం. రండి రండి, మీరు ఢిల్లీ నుంచే కదా వస్తున్నారు సార్. ఈ ఎవిడెన్స్ తో వాడిని ఈజీగా అరెస్ట్ చేయొచ్చు కదా. అయ్యా అయ్యా రండియ్యా, చాలా సంతోషం అయ్యా. మీరు పెళ్లికి రావడం మాకు చాలా గౌరవం అయ్యా. మావయ్య మంత్రి విశ్వనాథ్ కూతురు. ఏ సెంట్రల్ ఢిల్లీలోనూ 15 మంది సెక్యూరిటీస్తో తిరుగుతున్నాం, కానీ బందర్లో నీ కూతురు ఒక కళ్యాణ మండపంలో నా కళ్ళ ముందు కూర్చునుంది. అనవసరంగా పిచ్చి వాగూడొద్దు. తాళి కట్టడం పూర్తయ్యేవరకే నీ కూతురు ప్రాణాలతో ఉంటుంది. ఏమిటండి, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా? తిరిగి వచ్చేసారు? తాను తన ఫ్రెండ్ బర్త్డేకి బొమ్మ. రావణ భిక్షు, నేను చెప్పేది కాస్త ఓపికగా విను. మనిషిని పెట్టి నీ కూతుర్ని కాపాడినప్పుడు కూడా నాకు నొప్పి లేదు, కానీ ఆస్తి పత్రాలు ఇస్తానని చెప్పి నన్ను మోసం చేసినప్పుడే నొప్పేసింది. నా నొప్పి ఎంత బాధో నీకు తెలియాలి. రావణ భిక్షు, వివి ఫైనాన్స్, విజయ సిల్క్స్, ఎస్కే జ్యువెలర్స్ అందరినీ తలా 20 కోట్లు అడిగాను. నేను విజయవాడ వచ్చేలోగా ఈ అమౌంట్స్ అన్నీ రెడీగా ఉంటాయి. జస్ట్ 4 అవర్స్లో నేను అక్కడ ఉంటాను. ఏంట్రా బతిమలాడుతున్నాడు? ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం. నేను నమ్ముతున్నాను విశ్వనాథ్, మళ్ళీ రాజకీయ నాయకుడు బుద్ధి చూపించి నీ కూతుర్ని కాపాడాలని చూస్తే ఇసుకలారి ఎక్కించి తొక్కిచ్చేస్తా. చెప్పండి. రావణ భిక్షు మినిస్టర్ విశ్వనాథ్ గారికి ఒకసారి ఫోన్ చేశాడు. మినిస్టర్ మళ్ళీ అతనికి 2 సార్లు ఫోన్ చేశారు. ఇప్పుడు మినిస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. రావణ భిక్షు ఫోన్ ని ట్యాప్ చేయండి. గెట్ హెల్ప్ ఫ్రమ్ ద నెట్వర్క్. ఈ డ్రైవర్ ఉద్యోగం కంటే మూసుకుని 4th మెయిన్ రోడ్కి వెళ్ళు. నేను హైదరాబాద్ లో దిగాను, డబ్బు రెడీగా ఉంది, ఎక్కడ తీసుకురావాలో చెప్పు. చెప్తాను. ఎనీ అప్డేట్స్? మినిస్టర్ గారు ఫోన్ ఆన్ అయింది సార్, ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు. దిగిన వెంటనే రావణ భిక్షతో మాట్లాడారు సార్. బయలుదేరేటప్పుడు ఎస్కే జ్యువెలర్స్, విజయ సిల్క్స్, వివి ఫైనాన్స్ తో ఢిల్లీ నుంచి మాట్లాడారు సార్. సార్, 5 నిమిషాల క్రితం రావణ భిక్షు మినిస్టర్ మాట్లాడిన కాల్ ని రికార్డ్ చేశాం సార్. నేను హైదరాబాద్ లో దిగాను, డబ్బు రెడీగా ఉంది, ఎక్కడ తీసుకురావాలో చెప్పు. చెప్తాను. మావయ్య మావయ్య మావయ్య, ఇల్లే ఫ్రెండ్ని చూసావా వెళ్ళావా అన్నట్టుండాలి. నాకు తెలుసు సార్, రావణ భిక్షు కాలింగ్ మినిస్టర్. ఓరంకి పెట్రోల్ బంక్ లో ఉన్న మనుషులు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చాయి. నా కూతురు ఎక్కడ? నీ కూతురికి ఏమీ కాదు. మూడు గంటల ముందు రావణ భిక్షు సిగ్నల్ ఎక్కడ ఉందో చూడండి సార్. మచిలీపట్నం సుబ్బలక్ష్మి ప్యాలెస్ కళ్యాణ మండపం సార్. హలో, దియా ఎక్కడ ఉన్నావు? ఓ ఫ్రెండ్ ఇంట్లో. 9:30కి ఎక్కడ ఉన్నావు? ఒక పెళ్ళికి అటెండ్ అయ్యాను. ఏ మండపం? సుబ్బలక్ష్మి ప్యాలెస్. సరే, ఇమీడియట్ గా నువ్వు ఉన్న లైవ్ లొకేషన్ షేర్ చేయి. ఎందుకు? నూర్జహాన్, నువ్వు వెంటనే పోరింగ్ రోడ్ లో ఉన్న పెట్రోల్ బంక్ అక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి రిపోర్ట్ చేయి. ష్యూర్ సార్. జయరాజ్, గెట్ మీ ఏ కార్ సార్. నౌ. ఓకే సార్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఊరికే. మేడం, కారు వెనుక 2 లారీలు వెళ్తున్నాయి సార్. దీనికోసం? ఇది రావణ భిక్షు మెథడ్ ఆఫ్ కిల్లింగ్ సార్. డబ్బు చేతులు మారుతాను సార్. బండిని ఫాలో చేయండి. ఓకే సార్. అమౌంట్ వచ్చిందనా? లారీని వచ్చామని చెప్పు. ఓకే మావయ్య. అమ్మా నాన్న ఇక్కడలా మావయ్య? తెలీదే. ఏంటిది? దియా నీ కారులో గ్రామం చెప్పు. ఓకే సార్. ఏమైందయ్యా? చెప్తాను. ఆ కార్ని ఫాలో చేయండి. మీతో కాస్త విడిగా మాట్లాడాలి సార్. నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను, అర్జెంట్గా గుంటూరు వెళ్తున్నాను. అర్జెంట్గా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళేవాళ్ళు ఎందుకు సార్ విజయవాడ మీదుగా చుట్టి పెడుతున్నారు? లుక్,
అది అడగడానికి నీకు రైట్స్ లేవు. ప్రూఫ్ ఉంది సార్. ఎస్కే జ్యువెలర్స్ బీబీ ఫైనాన్స్ విజయ సిల్క్స్ డబ్బు చేతులు మారింది. ఇప్పుడు మీరు కారణం చెప్పలేదంటే కోర్టు నుంచి ఎంక్వైరీ ఆర్డర్తో రావాల్సి ఉంటుంది. సార్, గోడౌన్ నంబర్ 3లో డబ్బు దించుతున్నారు. అక్కడే ఉండి వాచ్ చేయండి. అలాగే సార్. ఆ రోజు ఢిల్లీలో మీ అమ్మాయి కిడ్నాప్ అయినప్పుడు రాజకీయ సిచ్యువేషన్ అన్నారు. ఈరోజు మీ అమ్మాయి వెళుతున్న కారు వెనకాల 2 లారీలు తిరిగాయి. వాళ్ళ వెనకాల మేము తిరిగాం. అంతా మీ అమ్మాయి ప్రొటెక్షన్ కోసం. ఆ విషయం తనకు కూడా తెలియదు. రావణ భిక్షుకి మీకు ఏం సార్ ప్రాబ్లం? వాణ్ణి మా పార్టీకి పరిచయం చేయడం ఒక్కటే నేను చేసిన పెద్ద తప్పు. నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. కమాండ్ ఆఫ్ ఫోర్స్, ఐటీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికి ఇన్ఫార్మ్ చేయండి. Yes, sir. సార్, ఫ్యాక్టరీకి సీల్ వేయాల్సి ఉంటుంది. మంగళగిరి తహసీల్దార్ని స్పాట్ కి రమ్మని చెప్పండి. ఓకే సార్. రెండో గేట్ ని లాక్ చేయండి. రా మంత్రి ఇచ్చిన డబ్బుకి ఏ ప్రూఫ్ ఉండకూడదు. కాల్ తెరడా కొరక. గోడౌన్ ని కాల్ చేయి. మనిషివా నువ్వు? మృగం కూడా ఆకలిస్తే ఇంకో మృగాన్ని వేటాడుతుంది. రోజు మందుగుడ్డ సామాగ్రిని తాకి గంధకంగాల్ని పీల్చి కొంచెం కొంచెంగా చేస్తున్నావు. ఆ మనుషుల్ని డబ్బు కోసం ఒకేసారి తగలబెట్టావు కదరా. కడుపులో బిడ్డని మోస్తుంది. నేమంతా పుట్టుకతోనే రాక్షసులంరా. నువ్వే మా అమ్మ నాన్నల్ని చంపేవని తెలిసి కూడా నీ మీద పక్క తీర్చుకోవడానికి రాలేదు. చట్ట ప్రకారం నీ మీద యాక్షన్ తీసుకోవాలని వచ్చాను. నీ చట్టంతో నేను ఇప్పి పారేసిన చట్టను కూడా చింపలేరురా. ఇరవై 28 క్రితం నువ్వు మా అమ్మ నాన్నల్ని చంపిన కేసు తాలూకు కొత్త ఫైల్. సంఘటన జరిగిన రోజు సాయంత్రం నీ బళ్ళు రాజమండ్రికి వెళ్ళి తిరిగి వచ్చాయి అనడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చెక్ పోస్ట్ రికార్డ్స్. హత్య జరిగిన చోట తెగి కింద పడిపోయిన నీ డాలర్. అక్కడ జరిగిన పోరాటంలో నీ కంటి కింద ఏర్పడ్డ గాయానికి నువ్వు హనుమాన్ జంక్షన్కి వెళ్ళి ఉమా నర్సింగ్ హోమ్లో 3 కుట్లు వేయించుకున్నావడానికి హాస్పిటల్ రికార్డ్స్. నీ బాబు విగ్రహావిష్కరణ రోజు తీసిన కంటి కింద గాయమేలని నీ ఫోటో. ఇవన్నీ నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రేపు ఉదయం 1 గంటలో నీకు అరెస్ట్ వారెంట్ తీసుకోగలను. కానీ ఇవేవి నాకు అక్కర్లేదు. 15 మందిని తగలబెట్టి నిన్ను అరెస్ట్ చేస్తే సరిపోదు. తల్లి వేరుతో సహా అడ్డంగా నరికేయాలరా. 10 కిలోల నాటు బాంబులతో నీ కుటుంబాన్ని మాత్రమే కాదు మొత్తం అగ్రహారాన్ని లేపేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు నేను అది చేయట్లా. పరశురాం కొడక, నీ తల కసకసని నరుకుతారా? రేయ్ రావణ భిక్షు, నీకు కావాల్సింది ఒక తల. నీ అన్నలతో కలిసి నాకు కావాల్సింది 3 తలలు. ముహూర్తకాలం చూసినట్టు ఒక్కొక్కడిని చెప్పి మరీ లేపేస్తాను రా. రామస్వామి, బయటేరా రామస్వామి, లోపల పరశురామస్వామి. నమస్కారం. రండి. తమ్ముడు, ఈయన పీవీఎస్ మిల్లు ఓనర్, పెద్ద కుటుంబం. మన దియా పాపని వీళ్ళబ్బాయి ఏదో పెళ్లిలో చూశాడంట, బాగా నచ్చిందంట, అందుకే పిల్లని అడగడానికి వచ్చారు. మీకు ఇష్టమైతే ఇద్దరు జాతకాలు చూపిద్దాం. అబ్బాయిని చూస్తే అమ్మాయి ఖచ్చితంగా నచ్చుతుంది. నువ్వు వెళ్ళి చీర కట్టుకునరా. ఎందుకమ్మా? మీ నాన్నగారు పిలుస్తారు, వెళ్ళి నించు. ఏ, నువ్వు చీర కట్టుకున్నావుగా, వెళ్ళి నుంచు. అబ్బాయి నచ్చితే నువ్వే చేసుకో. తలతిక్క వెధవ, ఏం మాట్లాడుతున్నావురా? ఎట్లా మాట్లాడకు. నువ్వు దియా మనసులో ఇంకొకటి ఉన్నాడని తెలియదా నీకు? ముసార్కు వెళ్ళి చూస్తామని హెలికాప్టర్లో నువ్వేగా పంపించావు. ఇప్పుడు మిల్లు ఆనర్ దగ్గర పళ్ళికి నిలిచమంటావా? ఆయన ఒక మొండి మనిషిరా, ఇప్పటికి వెళ్ళి నించు, తర్వాత మాట్లాడదాం. ఇప్పటికి నువ్వేం మాట్లాడక్కర్లేదు, నేనే వెళ్ళి తేల్చేస్తాను. నా కూతురికి వేరే అబ్బాయిని నిశ్చయించాను. మేము ఆలస్యంగా వచ్చినట్టున్నాం. ఆ అబ్బాయి ఎవరో మేము తెలుసుకోవచ్చా? విజయవాడలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నాడు, పేరు రామస్వామి. మంచిదండి.
ఇదిగో చూడండి, రావణ భిక్ష అన్నయ్య దేవేంద్ర భిక్షను చంపబోతున్నట్టు బెదిరింపుత్రం వచ్చింది. వెళ్ళండి, అతనికి ప్రొటెక్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేయండి. కమిషనర్ ఆర్డర్, మీ ఇంటి చుట్టూ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాలి, మీతో నలుగురు పోలీసులను పంపాలి అని చెప్పారు. ఖాకి షర్ట్ వేసుకున్న వాడు నా ఇంట్లోనే కాదు రోడ్లో కూడా ఉండకూడదు. ఓరా రంగారావు సార్, ఆయన చెప్పింది అలాగే స్టేట్మెంట్ రాసి సంతకం పెట్టండి. ఓకే సార్. స్టేట్మెంట్ ఏంటి, ఈమెయిల్ పంపిస్తాను. పొగపట్టిన పాము విచిత్రంగా ఏదైనా ఆలోచిస్తాడు. ఈరోజు రాత్రి పోలేరమ్మ గుడిలో జాతర. ఒంటరిగా తిరగమాక, ఇల్లు తోట ఆఫీస్ ఫ్యాక్టరీ ఎక్కడికి వెళ్ళా మనుషులతో నిప్పు. ముందు తపాసులు వేస్తున్నాను వెళ్ళు. వాకాయలు చంపడరా, తొందరగా కాల్చండి. టపాకాయల సౌండ్ వచ్చేంత వరకు నువ్వు ఎంత అరిచినా వినపడదు. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు టపాకాయల సౌండ్ ఆగదు. మూడున్నర కిలోలు కూడా బరువు లేని వారం రోజుల్లో ఈ లోకాన్ని చూడబోయే పసి గుడ్డని ప్రాణాలతో తగలబెట్టి చంపారు. చావన్నా కూడా ఉచితంగా బండి రాదురా, కానీ ప్రసవానికి అడిగితే ఉచితంగా ఆటో వాడొస్తాడురా. ఎందుకో తెలుసా, అమ్మతో అడిగి చెప్పని యాదరా. నా తల్లి ఏం తప్పు చేసింది, నిండు గర్భవతిని చంపేశారు కదరా. సో మెథడ్ ఆఫ్ మర్డర్ని బట్టి పాత కక్షలే కారణం అయి ఉంటాయనిపిస్తుంది. అవి తీర్చుకున్నట్టుగా ఉంది సార్. ఒక్క పరిగెత్తడం చూస్తుంటే హంతకుడిని ఖచ్చితంగా పట్టుకునేట్టుంది సార్. నీ ముఖం అదేమన్నా చికెన్ ముక్క పట్టుకోవడానికి. ఏంటి సార్? ఇలా చూడు, అటు ఇటు తిరిగి తిన్నగా సార్ కాళ్ళ దగ్గరకు వచ్చి సరెండర్ అవుతుంది చూడు. ఏ పోలీస్ కుక్క ఆ పోలీసు వాడిని పట్టించింది? ఇక్కడ సాక్ష్యాలు సేకరించే నేర విభాగం, గుట్టు కనిపెట్టే గూఢచారి విభాగం, వాసన పసి కట్టే కుక్కతో సహా అందరూ నా వాళ్ళే. ఇప్పుడు చూడు, ఏ ఆధారం దొరకలేదని అధికారికంగా చెప్తాను సార్. ఏ ఆధారము దొరకలేదు, వీ కెన్ రిమూవ్ ద బాడీ సార్. ఓకే ప్రొసీడ్. ఏసీ ఇంటి నుంచి బయలుదేరాడు. హలో, నిన్ను వెంటనే కలవాలి, విజయవాడ వస్తున్నా. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? మంగళగిరి. సిటీలోకి రాకు, యూటర్న్ చేసి అక్కడే వెయిట్ చేయనే వస్తా. ఓకే డన్. హైవే దాటి వస్తున్నాడు, గుద్దేరా. సరే అన్న,
మూర్తిని వెళ్తూ ఉండు, నేను వెనకాల వస్తాను. ఓకే సార్. ఏంటి మేడం సడన్ గా? ఒక సర్ప్రైజ్ ఇద్దామని నాన్న పెళ్లికి ముహూర్తం చూస్తున్నాను. మీ నాన్నకి షష్ఠి పూర్త? మాన పెళ్లి. నేను ఢిల్లీకి ఏం వెళ్ళను, పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవుతాను. హలో, మాకు పనులున్నాయి, మేమన్నా ఊరికే. డ్రైవర్కి ప్రాణాపాయం లేదు. నమస్కారం. ఏంటి అందరూ దిగాలుగా ఉన్నారు? నమస్కారం. నమస్కారం బాబు, నువ్వు కూర్చో. అయ్యా నమస్కారం. ఏంటమ్మా అలా భయపడిపోయి నిలబడ్డావు? పోలీసు ఉద్యోగం అంటే ఇలాగే ఉంటుంది. వెళ్ళు వెళ్ళి మౌనం కడుకుంటా. వెళ్ళు వెళ్ళి మీ పనులు చూసుకోండి, ఆయన ఫ్రీగా ఉండేవండి. ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఐఎమ్ సారీ రామ్. ఆ రోజు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను, రాజకీయ నాయకుడిగా మాట్లాడించద్దు అని నీతో అన్నాను. రాజకీయ నాయకుడిగానే మాట్లాడాను, కానీ ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను. రెండుసార్లు నా కూతుర్ని పణంగా పెట్టి నన్ను బతకుండగానే చంపేశాడు రామ్ వాణ్ణి వదలతో. సాధించిన ప్రగతిని వెల్లడించే మహాసభ. అసిస్టెంట్ కమిషనర్ రామస్వామి రిపోర్టింగ్ సార్. మీ ప్రొటెక్షన్ కోసం నన్ను అపాయింట్ చేశారు. ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ సార్. ఏంటి? ఈ రోజు రాత్రి 10 గంటలకి మిమ్మల్ని గ్యాంగ్ హత్య చేయడానికి పథకం వేసింది. ఏంట్రా వాగుతున్నావు? అందుకని మీటింగ్ క్యాన్సిల్ చేసి విజయవాడ వదిలేసి ఎవరిని పట్టుకుని మీటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోమని చెప్తున్నావు? జిన్నుము ఎన్నుకోకుండారా? మీటింగ్ పెట్టాలని మీరు ఫిక్స్ అయిపోయారు. ఆ సెక్యూరిటీ ఫార్మాలిటీస్ గురించి మీతో పర్సనల్గా మాట్లాడాలి. వీళ్ళందరినీ కొంచెం బయటకు పంపిస్తే. సార్, ఈరోజు రాత్రి 10 గంటలకి మిమ్మల్ని చంపబోయేది నేనే సార్. నువ్వు మాట్లాడేదంతా ఈ కెమెరాలో భద్రంగా రికార్డ్ అవుతుంది తెలుసా? ఆ కెమెరాలో ఏ సౌండ్ రికార్డ్ అవ్వదని మీకు తెలియదా సార్? నీకు దమ్ము టెక్కాసుకో సార్. ఎప్పుడు మీరు సెల్ ఫోన్ పై పాకెట్లో పెడుతున్నారు? పార్టీకి మంచిది కాదు. ఆర్టన్ తీసి పక్కన పెట్టాక మేము రాజకీయాల్లోకి వచ్చావరా? వాడింటి నిన్ను 10 గంటలకి చంపేది, అదే సభలో 9:30కి నేను వాడిని చంపుతానరా? మావయ్య గుజరాత్ నుంచి ఫోన్ వచ్చింది, 2 రోజుల్లో డబ్బులు డాలర్స్గా మార్చేస్తారట, మనం వెళ్లాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఆ మూడ్లో లేను. జరగబోయే మీటింగ్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు. మీరు రిటైర్డ్ పోలీసు వాళ్ళని ఎవరు స్మెల్ చేయకూడదు. ఈ రోజు 5,000 మంది మధ్యలో దొరుకుతున్నారు. 4 కత్తులు జనంలో తిరుగుతూనే ఉండాలి. తుపాకీ చేతులు మారుతూనే ఉండాలి. నేను ఈ ఊరుని, నా మీద ఎవరికి అనుమానం రాదు బాబు. చివరగా కత్తి నీ చేతికి రాదు. ఆ ఫోన్ నుంచి మినిస్టర్కు ఫోన్ చేయాలి మీరు. 9:29కి జనం మీద బాంబులే. ఆ 7 సెకండ్లే నరికేది నువ్వైనా ఆనవాళ్ళు నాదై ఉండాలి. కమాండో ఫోర్స్ని వెంటనే రమ్మని చెప్పి సార్. లేదు రావణ, కమాండో ఫోర్స్ని రమ్మని చెప్పాను. భయపడకు, 9:30కి వాడు చచ్చుంటాడు. ఇప్పుడు టైం ఎంత? 8:55 సార్. మనకి 9:55. అలా అందరూ టైం సెట్ చేసి పెట్టుకోండి. అందరూ రెడీగా ఉండండి. Thank you.
ఛార్జ్ సార్. పవర్ ఏమైందో చూడు. ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది సార్. జనరేటర్ ఆన్ చేయండి. పోలీస్ మర్యాద పూర్తవగానే బాడీని కొలంబోకి తీసుకెళ్తారు. రేపు కార్యం పూర్తయ్యాక మీరు గుజరాత్కు వెళ్ళాలి. డబ్బు డాలర్స్గా మార్చేశారు. ఎల్లుండి ఉదయం సూరత్ నుంచి తప్పకుండా మూవ్ చేయాలి. రావణ, ఓసారి శ్రీలంకకు వచ్చి వెళ్ళు. చచ్చినోడని కాల పిండం తీసుకుని రమ్మంటావా? నీ శరీరానికి మనసుకి బలం పెంచుకొని వాణ్ణి అంతం చేసే శక్తిని నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళు. సార్, ఆంధ్రప్రదేశ్ మినిస్టర్నే చంపేశారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాం సార్? మంత్రి గారికి థ్రెట్ ఉంది, అందుకే మీటింగ్ పెట్టదని పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది, కానీ ఆయన వినలేదు. సార్, ఇంతకీ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ప్రస్తుతానికి మా యాక్షన్ మిగిలిన రావణ భిక్షునైనా కాపాడడమే. అందుకే ఆయన సొంత ఊరికి పారిపోయి కొద్ది రోజులు తలదాచుకోమని సలహా ఇద్దామనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకేమైనా జరిగితే మేం తట్టుకోలేము. మనం తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాం. పెజవాడని కాపాడడానికి వచ్చిన స్వామి, ఇద్దరు చచ్చిపడి ఉండాలే. ఎందుకు చచ్చామో వాళ్ళకి తెలియదు. చంపింది నేనే, చచ్చింది నీకోసమే అని నీకు మాత్రమే తెలుసు. నెక్స్ట్ మన జీకే పార్క్లో ప్రేమ పౌర. రావణ భిక్షు, నేనొచ్చి నీకు కొరివి పెట్టే వరకు షాల్తి లెగుస్తానే ఉంటా. ఏం జరుగుతుందయ్యా? ఇప్పుడు కూడా ఇద్దరు చచ్చిపోయారు. సిటీ మొత్తం కన్ఫ్యూషన్ గా ఉంది. రావణ భిక్షు ఎయిర్పోర్ట్ రూట్ లో వెళ్తున్నాడు. ఏంట్రా వాసన పట్టి వెనకాలే వస్తున్నావు? మన టౌన్ అవుటర్ లో గుంటుపల్లి రైల్వే గేట్ దగ్గర ఒక కార్ ఆగుంది. ఇంకాసేపట్లో ఆ కార్ ఇంకో కార్ గుద్దపోతుంది. కారు గుద్ది ట్రైన్ పడితే 1000 మంది చేస్తారు, లేదా కార్ లో ఉన్న 4 చేస్తారు. చావు ఖాయం, వీలైతే కాపాడుకో. ఏంటమ్మా చెప్పు. ఏంటి నానా, చెప్పా పెట్టకుండా సడన్ గా ఢిల్లీకి బయలుదేరిపోయావు? నా పదవికి రాజీనామా చేద్దామని వెళ్తున్నా. ఏంటి నానా, ఏమైంది? గేట్ కీపర్ని లైన్లో పెట్టండి. గుద్దరా పట్టిన అదిలో ఉండి ఏమీ చేయలేకపోయి అవమానం పడ్డం కంటే అందులో లేకుండానే చేయండి. గుద్దితే ట్రాక్ మీద పడాలా? గుంటుపల్లి రైల్వే గేట్ దగ్గర మినిస్టర్కి యాక్సిడెంట్ అయింది, వెంటనే అంబులెన్స్ పంపించండి. మీద కాలు పెట్టంగానే నాకు వచ్చిన మొదటి కబురు నీ సైడ్ చావు కబురు. గురితో కొడితే పిచ్చకాడు చేస్తున్నాడు, గురి చూడకుండా కొడితే ధనవంతుడు చేస్తున్నాడు. లోకంలోనే దారుణమైన విషయం కొడుక్కి తండ్రి కురివి పెట్టడం, దానికంటే దారుణమైన విషయం మనవడికి తాత కురివి పెట్టడం. ఆ దారుణం నేను ఇంటికి ఇస్తానరా? నిన్న రావణ భిక్షు మీతో మాట్లాడింది శ్రీలంక నుంచే సార్, కానీ ఇప్పుడు వాడు తిరువనంతపురం నుంచి సూరత్కి ట్రావెల్ చేస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా ఇన్ఫర్మేషన్ సార్. కానీ వాడు ఇండియాలోకి వచ్చినట్టు ఇమిగ్రేషన్ లో ఎంట్రీ లేదు సార్. తిరువనంతపురానికి దొంగపట్ల వచ్చుంటాడు, చెక్ చేయండి. సార్ అవుట్.
నేను షూట్ చేస్తే నువ్వు చచ్చిపోయావని పేపర్లో వచ్చింది. ఇది ఆపరేషన్ థియేటర్ కాదు, పోస్ట్మార్టం టేబుల్. మూడే మూడు ప్రశ్నలు. ఎంత డబ్బు, ఎక్కడికెళ్ళి చేరుతోంది, రావణ భిక్షు చేతిలో ఉన్న ఇంటి ఆ మొబైల్ నంబర్ ఏంటి? నువ్వు సమాధానం చెప్పకపోతే ఈ లోకంలో మొట్టమొదటిసారిగా ప్రాణాలు తగ్గట్టుగా పోస్ట్మార్టం చేయబోయేది నీకే అవుతుంది. డాక్టర్ సార్, సార్ చెప్పేస్తాను సార్. బోల్ రామ్, మన బ్యాచ్ లో గుజరాత్ లో ఎవరైనా వర్క్ చేస్తున్నారా? మన రామ్జీ కూడా గుజరాత్ పతన్లోనే కలెక్టర్ గా ఉన్నాడు. అందరూ గ్రూప్ లో ఉన్నారు. వి హావ్ ఎ టార్గెట్ టు అచీవ్ సంతోష్. అందరిని కాన్ఫరెన్స్ లో కనెక్ట్ చేసి నాకు కాల్ చేయి. ఓకే రామ్, ఇమిడియట్లీ. హాయ్ సంతోష్, యు ఆర్ ఆన్ కాన్ఫరెన్స్. ఓకే, గుజరాత్ నుంచి రాజస్థాన్ వయా పాకిస్తాన్ వెళ్ళాలంటే ఉదయపూర్ మీదుగానే వెళ్ళాలి. ఓకే రామ్, వి విల్ డు ఇట్. ఓకే రామ్. గుజరాత్ నుంచి రాజస్థాన్ వరకు అధికారులకు రాజకీయ నాయకులకు డబ్బులు సెటిల్ చేసేసాం. మీకు ఎవరు అడ్డుపడరు, కానీ జైసల్మీర్ దాటి పాకిస్తాన్ బోర్డర్ లో కొంచెం గ్యాంగ్స్టర్స్ ప్రాబ్లం ఉంది. అక్కడ జాగ్రత్తగా ఉండండి.